హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని ప్లేసెస్ గురించి చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో నార్మల్ పీపుల్కి ఎలా ఉండదు, అంటే మంజుమల్ బాయ్స్లో ఆ కేవ్స్లోకి ఎలాగైతే ఎంటర్ ఉండదో వీటికి కూడా అలాంటి ఎంట్రీ ఉండదు. సో ఇవే కాకుండా కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్ని కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఐలాండ్ ఆఫ్ డాల్స్, మెక్సికో. మెక్సికో సిటీ నుంచి 2 గంటల పాటు ప్రయాణం చేస్తే వచ్చే ఐలాండే ఈ ఐలాండ్ ఆఫ్ డాల్స్. టూరిస్ట్ని విజిట్ చేయడానికి ఇది ఒక మంచి స్పాట్, కానీ స్పాట్ వెనక ఒక మిస్టరీ కూడా ఉంది. ఈ మిస్టరీ వల్లనే చాలా మంది టూరిస్టులు ఈ స్పాట్కి రావడానికే భయపడుతూ ఉంటారు. దీనికి కారణం ఇక్కడ ఉండే డాల్స్. అదే చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, ఆ బొమ్మలే. ఈ బొమ్మలు ఒకటి రెండు కాదు, ఈ ఐలాండ్లో ప్రతి చెట్టుకి బొమ్మలు వేలాడదీసి ఉంటాయి. అండ్ ఇవి చూడటానికి చాలా భయంకరంగా కూడా ఉంటాయి. ఇంక ఈ హ్యాంగింగ్ డాల్స్ మిస్టరీ దగ్గరికి వస్తే, డాన్ జూలియన్ అనే వ్యక్తి అతన వైఫ్తో కలిసి ఈ ఐలాండ్లో ఉంటూ మొత్తం ఐలాండ్ని చూసుకుంటూ తను మేనేజ్ చేసుకుంటుండేవాడంట. ఒకరోజు ఐలాండ్లో తిరుగుతున్నప్పుడు జూలియన్కి ఒక చిన్న పాప శవం కాలువలో కనిపించింది. ఆ శవాన్ని తను జాగ్రత్తగా తీసి పూడ్చిపెట్టేశాడు. అయితే ఆ తర్వాత రోజు నుంచి తనకి తన వైఫ్కి అసలు ప్రశాంతత లేకుండా పోయింది. ఎవరో వాళ్ళని వెంబడిస్తున్నట్లు చూస్తున్నట్లు వాళ్ళకి కనిపించేదంట. కొన్ని రోజుల తర్వాత వాళ్ళని వెంబడిస్తుంది ఆ చిన్న పాప ఆత్మ అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుని, ఆ ఆత్మ నుంచి తప్పించుకోవడం కోసం ఆ ఐలాండ్ మొత్తాన్ని బొమ్మలతో నింపేయడం స్టార్ట్ చేశారంట. ఇంకప్పటి నుంచి ఈ బొమ్మలు అలాగే ఉండిపోయాయని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ ఇది జస్ట్ ఒక స్టోరీ మాత్రమే, నిజానికి ఇది జరిగిందా లేదనేది ఎప్పటికీ ఒక మిస్టరీనే. స్నేక్ ఐలాండ్, బ్రెజిల్. స్క్రీన్ మీద మీకు ఒక పేరు కనిపిస్తుంది కదా, మీకు నోరు తిరిగితే ఖచ్చితంగా ఈ పేరుని పలకండి. సింపుల్ గా ఏంటంటే దీన్ని స్నేక్ ఐలాండ్ అని చెప్పి పిలుస్తారు. ఈ ఐలాండ్ పేరు పిలవడానికి ఎంత కష్టంగా ఉంటుందో, ఇక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావడం కూడా అంతే కష్టం. అట్లాంటిక్ సముద్రంలో ఉండే ఐలాండ్ కేవలం 43 హెక్టార్లు మాత్రమే. ఇక ఐలాండ్ మిస్టరీ విషయానికి వస్తే ఇక్కడ పాములు లక్షల సంఖ్యలో ఉంటాయి. అసలు ఈ పాములు ఇక్కడికి ఎలా వచ్చాయి, ఇలా 2 సంవత్సరాల నుంచి ఎలా బ్రతుకుతున్నాయి అనేది కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ పాములు ఏ రేంజ్లో ఉంటాయంటే ప్రతి చదరపు మీటర్కి 5 పాములు ఉంటాయి. మీరు అడుగు వేస్తే ఒక పాము, అడుగు తీస్తే ఇంకో పాము. దానికి తోడు ప్రపంచంలో ఉండే మోస్ట్ పాయిజనస్ స్నేక్స్లో చాలా వరకు స్నేక్స్ ఇక్కడే ఉంటాయి. ఇవి కానీ మనల్ని కాటేసాయనుకోండి, జస్ట్ 10 నుంచి 15 నిమిషాల్లో మనం పైకి పోవటమే. బ్రెజిల్లో స్నేక్ బైట్ వల్ల చనిపోయే వాళ్ళలో 90% మంది ఈ పాముల వల్లే చనిపోతూ ఉంటారంట. ప్రస్తుతానికైతే బ్రెజిలియన్ నేవీ ఇక్కడికి ఎవరిని వెళ్ళనివ్వకుండా బ్యాన్ చేస్తున్నారు. ఓకిగారా, జపాన్. జపాన్లోని మౌంట్ ఫుజీకి దగ్గరలో ఉన్న ఫారెస్టే ఫారెస్ట్ ఆఫ్ ఓకిగారా. దీనిని సూసైడ్ ఫారెస్ట్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఏటా 100 మంది సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటారు. జపాన్లో జుకారి అని పిలిచే ఈ ఫారెస్ట్ వెనుక వెన్నులో వణుకు పుట్టించే ఒక మిస్టరీ కూడా ఉంది. జపనీస్ పూర్వీకులు చెప్పేదాని ప్రకారం ఈ అడవి ఏదైతే ఉందో, ఇది ఒకప్పుడు జనాలు నివసించే ఊరుగా ఉండేదంట. కానీ వాళ్ళందరూ తిండి దొరక్క చనిపోయి ఆత్మలుగా మారి ఈ ఫారెస్ట్ లో తిరుగుతూ ఉంటారంట. అలా తిరిగి ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిరోజు కొత్త ఆత్మ కోసం వేటాడుతూ ఉంటాయంట. అలా వేటాడుతూ వాటికి దొరికిన వాళ్ళని ఇక్కడికి తీసుకుని వచ్చి సూసైడ్ చేసుకుని చనిపోయేలాగా చేస్తాయంట. బట్ జపనీస్ ఆస్ట్రాలజర్ చెప్పేదాని ప్రకారం ఇక్కడ ట్రీస్ లో ఉండే కొన్ని అదృశ్యమైన శక్తులు జనాల్ని ఇలా సూసైడ్ చేసుకునేలాగా చేస్తున్నాయంట. బట్ సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఆ ప్రాంతంలో ఉండే కొన్ని పాయిజనస్ గ్యాసెస్ వల్ల మనిషి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఇలా సూసైడ్ చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళొక అంచనా వేశారు. ఏదేమైనా కానివ్వండి, ఇక్కడ వెళ్ళిన వాళ్ళు మాత్రం అక్కడే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. లోకల్ పోలీసులు జరిపే యాన్యువల్ క్యాంపెయిన్ ద్వారా ఇక్కడ సూసైడ్ చేసుకునే వాళ్ళ డేటాని గ్యాదర్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ దొరికే శవాల లెక్కను మాత్రం వాళ్ళు అస్సలు బయటపెట్టరు. అంటే ఏ రేంజ్ లో సూసైడ్ చేసుకొని చనిపోతున్నారో మీరు అర్థం చేసుకోండి. ఇన్ కేసు మీరు జపాన్ గనక వెళ్తే మాత్రం ఆ చుట్టుపక్కలకు అస్సలు వెళ్ళకండి. పోవెగ్లి ఐలాండ్. ఈ ఐలాండ్ ఇటలీలో ఉంది. యాక్చువల్గా దీనికి ఇంకో పేరు కూడా ఉంది, అదే ప్లేగ్ ఐలాండ్. ఈ ప్లేగ్ ఐలాండ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ రోజుల్లో ప్లేగ్ వ్యాధి వచ్చిన వాళ్ళని ఈ ఐలాండ్లో పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. అందుకనే దీనికి ప్లేగ్ ఐలాండ్ అని చెప్పి పేరు వచ్చింది. యాక్చువల్గా 14th century వరకు ఈ ఐలాండ్ని ప్రజలు వాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఆ తర్వాత చిన్న చిన్నగా ఒక్కొక్కరు వెళ్ళిపోవటం స్టార్ట్ చేశారు. సో అలాగా ఈ ఐలాండ్ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. అండ్ ఆ తర్వాత ప్లేగ్ వ్యాధి వచ్చింది. సో ఈ డిసీజ్కి ఆ టైంలో మెడిసిన్ అయితే లేదు. అండ్ ఇది మనిషి నుంచి మనిషికి బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. దీనికోసం చెప్పే ఈ ప్లేగ్ డిసీజ్కి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరినీ ఒక ఐలాండ్లో పడేయాలని చెప్పి అనుకున్నారు. ఆ ఐలాండే ఈ ప్లేగ్ ఐలాండ్. సో ఎవరికైనా ప్లేగ్ వ్యాధి వచ్చిందంటే వెంటనే వాళ్ళని ఐలాండ్లో పడేసేవాళ్ళు. అలా వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఎవరు కూడా తిరిగి రాలేదు. యాక్చువల్గా నార్మల్ పీపుల్కి ఐలాండ్లో ఎంట్రీ లేకపోవడానికి ఇది ఒక రీజన్. కానీ దీంతో పాటు ఇంకొక రీజన్ కూడా ఉంది, అదేంటంటే 1800s నుంచి 1900s టైంలో ఈ ఐలాండ్ని ఒక రీహాబిటేషన్ సెంటర్గా మార్చేశారు. అప్పుడున్న డాక్టర్లు పేషెంట్స్ పైన చిత్ర విచిత్రమైన ఎక్స్పెరిమెంట్లు చేసేవాళ్ళు. అలా చేయటం వలన చాలా మంది పేషెంట్స్ చనిపోయారు. 1930s లో అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ కూడా పిచ్చడైపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో అప్పటి నుంచి అక్కడ చనిపోయిన డాక్టర్ అలాగే పేషెంట్స్ అందరూ కూడా దెయ్యాలయ్యా దీవి చుట్టూ తిరుగుతూ ఉంటారని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు. గవర్నమెంట్ ఈ ప్లేస్ని డెవలప్ చేయాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ
అక్కడ పనిచేయడం కోసం ఒక్క వర్కర్ కూడా రావట్లేదు. ఈవెన్ లోకల్ గా ఉండే ఫిషర్మెన్స్ కూడా ఈ ఐలాండ్ వైపు అస్సలంటే అసలు వెళ్ళరు. సో అందుకోసమే ఈ పొవైగిల్ ఐలాండ్ ని పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. బిక్ని ఆటల్ మార్షల్ ఐలాండ్స్. హైడ్రోజన్ బాంబ్ గురించి మీలో చాలామంది వినే ఉంటారు. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే ఐలాండ్లో చాలాసార్లు హైడ్రోజన్ ఆటమ్ బాంబ్స్ని టెస్ట్ చేశారు. అందుకని ఈ ప్లేస్ని అత్యంత రేడియేషన్ కలిగిన ప్రాంతంగా పరిగణిస్తూ ఉంటారు. అండ్ ఇప్పటివరకు ఈ ప్రాంతంలో దాదాపుగా 67 సార్లు ప్రయోగాలు చేశారు. ఈ హైడ్రోజన్ అండ్ ఆటమ్ బాంబ్స్ టెస్ట్లు అనేవి 12 సంవత్సరాల పాటు జరుపుతూనే ఉన్నారు. చూడటానికి సముద్రం అందంగా కనిపించినా కానీ లోపల మాత్రం కాలుష్యంతో నిండిపోయి ఉంది. సో ఇలా అధిక మొత్తంలో హైడ్రోజన్ అలాగే ఆటమ్ బాంబ్స్ని టెస్ట్ చేయడం వలన ఇక్కడ రేడియేషన్ అనేది బాగా అంటే బాగా పెరిగిపోయింది. సో ఇన్ కేసు ఇక్కడికి ఎవరైనా పర్సన్ కనుక విజిట్ అయితే మాత్రం ఖచ్చితంగా తన క్యాన్సర్ బారిన పడాల్సిందే. అందుకని అఫీషియల్స్ ఇక్కడికి ఎవరిని కూడా అలౌ చేయరు. లేక్ హిల్లర్, ఆస్ట్రేలియా. ఈ లేక్ హిల్లర్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని మిడిల్ ఐలాండ్ లో ఉంది. ఈ లేక్ హిల్లర్ లో ఉండే నీళ్లు చూడటానికి బబుల్ గమ్ పింక్ కలర్ లో ఉంటాయి. అంటే బబుల్ గమ్ నవ్వులేటప్పుడు పింక్ కలర్ లో ఉంటది కదా, సేమ్ అదే కలర్ లో ఈ నీళ్లు ఉంటాయి. సో పింక్ కలర్ లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా నీళ్లు స్వీట్ గా ఉంటాయి చెప్పి అనుకుంటారేమో. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. డెడ్ సీ లో ఉండే నీళ్లు ఎంత ఉప్పగా అయితే ఉంటాయో దానికంటే ఈ నీళ్లు ఇంకా ఉప్పగా ఉంటాయంట. ఓన్లీ నేలను బట్టి ఈ నీళ్లు పింక్ కలర్ లో మారుంటాయి అని చెప్పి కొంతమంది సైంటిస్టులు అంచనా వేశారు. కానీ వాళ్ళ అంచనా కూడా రాంగ్ అయింది. అసలు ఇక్కడ నీళ్ళు ఎంత పింక్ కలర్ లో ఉంటానికి కారణం ఏంటనేది ఎప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. బట్ రీసెంట్ గా మాత్రం సైంటిస్టులు ఇక్కడ నీళ్లు పింక్ కలర్ లో ఉంటానికి కారణం అల్గే, హాలో బ్యాక్టీరియా లాంటి కొన్ని మైక్రోబ్స్ అయి ఉండొచ్చు అని చెప్పుకొచ్చారు. అయితే వీటికి కూడా ఎలాంటి సాలిడ్ ప్రూఫ్ లేదు. బెర్ముడా ట్రయాంగిల్ లిస్ట్ లో ఇది లేకపోతే అసలు ఈ లిస్ట్ ఏదండగా. ఖచ్చితంగా మీలో చాలా మంది బెర్ముడా ట్రయాంగిల్ గురించి వినే ఉంటారు. ఫ్లోరిడా, ప్యూటోరికో ఇంకా బెర్ముడా మధ్యలో ఉండే వాటర్ ఏరియాని బెర్ముడా ట్రయాంగిల్ అని చెప్పంటారు. ఈ ఏరియా ఎంత ఫేమస్ అవటానికి కారణం ఈ ప్లేస్ లో 10ల సంఖ్యలో షిప్పులు, ఎయిర్ క్రాఫ్ట్ మాయమైపోవటం. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఏరియా నుంచి పాస్ అయిన షిప్పులు, ఏరోప్లేన్లు అదృశ్యమైపోతూ ఉంటాయి. బట్ అవి ఎలా అదృశ్యమైపోతుంది అనేది ఏ ఒక్కరికి తెలియదు. ఇలా కారణం లేకుండా షిప్పులు, ఏరోప్లేన్లు వాటంతట అవే మాయమైపోవడంతో ఈ ఏరియాలో ఏదో మిస్టరీ దాగుందని చెప్పి రూమర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. కొంతమంది అయితే ఈ ఏరియాలో ఏలియన్స్ ఉంటాయని, ఆ ఏలియన్సే ఈ షిప్స్ ని, ఏరోప్లేన్స్ ని హైజాక్ చేస్తూ ఉంటాయని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఇక్కడ ఏదో సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ ఉన్నాయని, ఆ ఫోర్సెసే ఇటునుంచి వెళ్లే వాటన్నింటినీ మాయం చేస్తూ ఉంటాయని చెప్పి నమ్ముతూ ఉంటారు. అయితే సైంటిఫిక్ గా మాత్రం వీటికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. యుఎస్ కోస్ట్ గార్డ్ కూడా ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనే ఏరియాని ఒక హజార్డ్ జోన్ గా అసలు గుర్తించదు. ఎందుకంటే ఇక్కడ అసలు అలాంటి జోన్ లేదని చెప్పి వాళ్ళ యొక్క వాదన. చాలా మంది సైంటిస్టులు కూడా ఇక్కడ ఏం లేదని చెప్పి వాదిస్తూ ఉంటారు. కానీ ఇప్పటికీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళటానికి కానీ దాని మీద ఫ్లైట్ ట్రావెల్ చేయడానికి కానీ అస్సలు సాహసం చేయరు. నెక్స్ట్ మిస్టీరియస్ ప్లేస్ దగ్గరికి వెళ్లే ముందు, ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి త్వరగా కనుక సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. బాంగాపోర్ట్, ఇండియా. ఇండియాలో ఎన్నో హిస్టారికల్ వండర్స్ ఉన్నాయి. కానీ ఆ వండర్స్ వెనకాల చాలా మిస్టరీస్ కూడా దాగున్నాయి. అలాంటి ఒక మిస్టీరియస్ వండరే ఈ బాంగ్రా ఫోర్ట్. సౌత్ వెస్ట్ ఢిల్లీకి 100 మైళ్ళ దూరంలో ఉండే ఈ ఫోర్ట్ ని 17th సెంచరీలో కట్టారు. ఈ కొత్త మిస్టరీ ఏదైతే ఉందో ఇది కర్సిడ్ ప్రిన్సెస్, ఇంకా సిన్హా అనే తాంత్రికుడు చుట్టూ అలుకొని ఉన్నాయి. పూర్వీకులు చెప్పేదాని ప్రకారం ఈ సిన్హా అనే తాంత్రికుడు కోటలోని యువరానికి లవ్ పాయిజన్ ఇచ్చి తన వశం చేసుకోవాలని చెప్పి అనుకుంటాడు. కానీ అతను ప్లాన్ ఫ్లాప్ అయిపోయి తను చనిపోతాడు. బట్ అతను చనిపోయే ముందు ప్రిన్సెస్ ని, ఆ కోటలో ఉండే ప్రజలందరినీ తను చెప్పించి చనిపోతాడు. ఇంకప్పటి నుంచే ఈ కోటలో మిస్టరీ అనేది మొదలైంది. ఈ కోట చుట్టూ ఎవరుంటారు, సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది. అయినా కూడా కొంతమంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఇక్కడికి వెళ్ళి ఈ మిస్టరీ ఏంటో కనుక్కోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఇక్కడ ఏడుపులు, అరుపులు లాంటివి వింటూ ఉంటామని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఇక్కడ ఒక ఆడ మనిషి గుసగుసలు, పాటలు లాంటివి వినిపిస్తూ ఉంటాయని చెప్తారు. ఇంకొంతమంది అయితే వాళ్ళు చూసింది బయటకు చెప్పడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఇక్కడ లోకల్స్ చెప్పేదాని ప్రకారం సాయంత్రం పూట ఇక్కడికి వెళ్ళిన చాలా మంది టూరిస్టు అన్యూజువల్ గా చనిపోయారంట. సో మీరు గనక ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉదయం పూట వెళ్ళండి, నైట్ టైం మాత్రం అటువైపు అసలు వెళ్ళకండి. ఏలియన్స్ ఉన్నాయా లేదా అని చెప్పి డిబేట్ వచ్చిన ప్రతిసారి మన మైండ్లో స్ట్రైక్ అయ్యే ఏకైక ప్లేస్ ఏరియా 51. ఏరియా 51 అనేది యుఎస్ఏలోని నివాడాలో ఉన్న ఒక ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్ బేస్. కానీ ఏరియా 51 చుట్టూ చాలా అంటే చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. ఇక్కడ యుఎఫ్ఓ యాక్సిడెంట్ అయిందని, ఆ యుఎఫ్ఓలో ఉన్న ఏలియన్స్ ని అండర్ గ్రౌండ్ లో పెట్టి అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు వాటిపైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు.
కేవలం ఏలియన్సే కాదు, ఈ ఏరియా 51 కి చుట్టూ ఎవరికి నచ్చిన స్టోరీని వాళ్ళు అల్లుకుంటూ ఉంటారు. ఏలియన్స్ ని స్టడీ చేయడంతో పాటు ఏలియన్స్ తో మీటింగ్లు, టైం ట్రావెల్ ఎక్స్పెరిమెంట్లు, వెదర్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్లు, టెలిపోర్టేషన్ టెక్నాలజీ, వీటన్నిటిని ఇక్కడ డెవలప్ చేస్తారని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు. యాక్చువల్ గా వీళ్ళు ఇలా నమ్మటానికి అమెరికన్ గవర్నమెంట్ కూడా ఒక కారణం. ఇక్కడ ఏమీ లేదంటూనే ఇక్కడ సెక్యూరిటీని మాత్రం హై లెవెల్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఏమీ లేనప్పుడు ఎందుకంత సెక్యూరిటీ, ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి జనాలు ఎప్పుడు వాదిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అక్కడ పనిచేసి రిటైర్ అయిపోయిన కొంతమంది ఆఫీసర్లు ఆ ఏరియా 51 గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ దానిపైన ఇంకా ఇంట్రెస్ట్ ని పెంచుతూ ఉంటారు. కొంతమంది చేసే డిబేట్స్ వింటే ఖచ్చితంగా ఏరియా 51 లో ఏదో ఒక సీక్రెట్ విషయం దాగుందని చెప్పి ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ అది ఏంటి అనేది ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోతుంది. సో ఇవి గైస్ కొన్ని మిస్టీరియస్ ప్లేసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.